తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొత్తం పంతొమ్మిది మంది కంటెస్టెంట్లతో సురు అయ్యింది ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ విషయంలో సోషల్ మీడియాలో కొంత అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది కొందరి మొహాలు మొదటిసారి చూడటం కొందరి ఫేమ్ లేని వారిని తీసుకురావడం జరిగింది అంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ కూడా చూస్తున్నాము వీళ్ళంతా ఎవరు అన్నట్లుగా మీమ్స్ బిగ్ బాస్ మీద బోలేయన్ని పడుతున్నాయి అయితే కంటెస్టెంట్ మొదటి వారం రెండు వారాల పాటు కొత్తగా అనిపించిన ఆ తర్వాత వాళ్ళ ప్రవర్తన మరియు వారి ఆట తీరును బట్టి జనాల్లో ప్రాచుర్యం పొందుతారు స్టార్ కంటెస్టెంట్ అనుకున్న వారు వారి ప్రవర్తన వల్ల ముందుగానే వెళ్ళిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు అందుకే బిగ్ బాస్ మొదటి వారం నుంచే అంచనాలు పెరుగుతూ ఉంటాయి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటారు అనేది చాలామంది చాలా రకాలుగా చర్చలు జరుపుకుంటూ ఉంటారు బిగ్ బాస్ ఫైవ్లో ఈసారి వచ్చిన పంతొమ్మిది మందిలో టాప్ ఫైవ్ వెళ్ళగలిగే సత్తా ఉన్న వారు ఎవరు అనే విషయంలో సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యింది ముందుగానే తెలిసిన వారు కంటెస్టెంట్ తో పాటు మరికొందరు కొత్త వారికి కూడా వచ్చే ఛాన్స్ ఉందని కనిపిస్తుంది కొందరికి మంచి ఫేమ్ ఉన్న యాంకర్ రవి ఖచ్చితంగా టాప్ ఫైవ్ వరకు వెళ్లే సత్తా ఉన్న సమర్థుడు ఆయన ఉంటే హౌస్లో లో సందడి ఎనర్జెటిక్గా ఉంటుంది అనే నమ్మకం అందరిలో ఉంది కనుక ఖచ్చితంగా ఆయన టాప్ ఫైవ్లో లో ఉంటాడు అనే విషయంలో అనుమానం లేదు ఇంకా సన్నీ కూడా తన జోవియల్ క్యారెక్టర్ తో అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు కనుక ఖచ్చితంగా సన్నికి కూడా ఛాన్స్ ఉంటుంది అనేది టాక్ ఇంకా ఫిజికల్ టాస్క్ల విషయంలో విశ్వ కొమ్మిస్తాడు అందువల్ల అతడికి ఫైనల్ వరకు వెళ్లే ఛాన్స్ ఉందని కనిపిస్తుంది ఇంకా యూట్యూబ్ స్టార్ షర్ముఖ్ జస్వంత్ కూడా ఫైనల్ వరకు ఉంటాడు అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు అయితే కాస్త డల్గా ఉండడం వల్ల అలా కాకుండా అందరితో కలిసిపోయి జోవియల్గా ఉండి టాస్క్లో సీరియస్గా తన ఎఫెక్ట్ పెడితే ఆయనకు ఉన్న ఫాలోయింగ్ కి బిగ్ బాస్ విన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మానస్ కూడా ముందు ముందు మంచి గా పేరు దక్కించుకొని టాప్ ఫైవ్ లోకి వెళ్లగలిగిన ఆశ్చర్యం లేదు అంటున్నారు ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే మంచి ఎనర్జీతో దుమ్ము రేపుతుంది అనే నమ్మకం సిరిపై చాలా మందికి ఉంది ఆమెకు సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ ఉంది కనుక ఆమె ఖచ్చితంగా టాప్ ఫైవ్ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఎనర్జెటిక్ అమ్మాయి అయిన సరియు కూడా ఖచ్చితంగా ఫైనల్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంది అని చెబుతున్నారు ఇంకా ఆర్జే కాజల్ కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే టాప్ ఫైవ్ కు వెళ్లే సత్తా ఉన్న అమ్మాయిగా చెబుతున్నారు యానీ మాస్టర్ కూడా ఫైనల్కి అర్హురాలు అనడంలో సందేహం లేదు అంటున్నారు మొత్తానికి సోషల్ మీడియాలో ఓ పది మంది జాబితా టాప్ లో ఉంటారు ప్రచారం జరుగుతుంది ఆ పది మందిలో ఎవరు టాప్ ఫైవ్ కి వస్తారు ఆ పది మందిలోనూ కాకుండా మిగిలిన తొమ్మిది మందిలో కూడా టాప్ ఫైవ్ కి అనూహ్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి గత సీజన్ల అనుభవాల దృష్ట్యా ఏ సమయంలో పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేం మోడల్ జెస్సీ గురించి మొదటి వారంలో వచ్చిన నెగిటివ్ ఏదో ఒక సందర్భంలో పోయి ఫైనల్ వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి అలాంటి ఒక్క సందర్భం ఎవరో ఒక్కరికి వస్తే వారి క్రేజ్ మారిపోతుంది కనుక బిగ్ బాస్ లో ఎప్పుడు ఎలా మారుతుందో అనేది చెప్పలేం ప్రస్తుతానికి ఎవరికి వారు ఊహించు గొడవే వారం వారం ఈక్వేషన్ మారుతూ ఉంటాయి మూడు నాలుగు వారాలు పోతే కానీ మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలుగు బిగ్ బాస్ పైలో ఎవరు విన్నర్గా ఉంటారు అనేది మీరు కామెంట్ చేయండి